ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవాయందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని. ప్రియులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా కీడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము అని. సహోదరి సహోదరులారా, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. మనము యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మనము క్రీస్తు యేసునందున్నాము. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను అని. సహోదరి సహోదరులారా, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు అని. సహోదరి సహోదరులారా, మనము నశించుటకు వెనక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునొందడు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు విశ్వాసముంచి ధైర్యముతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ఎల్లప్పుడూ నిన్ను బట్టి సంతోషించు వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.